స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. ఇలా పోటీ పడే సమయంలో ఒక్కోసారి ఒక్కొక్కరిది పై చేయి అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా సినిమాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తమ మార్కెట్ పరిధి పెంచుకుంటూ యూనివర్సల్ అపీల్ ఉన్న కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. అలా వచ్చిన తర్వాత టాలీవుడ్ లో సక్సెస్ రేట్ కూడా పెరిగింది. అలాగే సినిమాలకి ఓటీటీ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 4-5 భాషల్లో రెడీ అవుతున్న సినిమాలకి డిజిటల్ రైట్స్ ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. దీంతో మన హీరోలు దర్శకులు ఆ దిశగానే ఆలోచిస్తున్నారు. రాజమౌళి క్రియేట్ చేసిన పాన్ ఇండియా మార్కెట్ లోకి టాలీవుడ్ స్టార్స్ అందరూ వస్తున్నారు. RRR తర్వాత యంగ్ టైగర్ NTR కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది April 4 రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. విలన్ రోల్ లో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. జూనియర్ NTR అభిమానులు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇంచుమించు అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ కూడా రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం. March 22 ఈ చిత్రం రిలీజ్ కానుందంట. దీనిని ఇద్దరి మధ్య పెద్ద గ్యాప్ అయితే లేదు. గతంలో జూనియర్ NTR పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడ్డారు. రోజుల గ్యాప్ లో వారి సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలు నా అల్లుడు ఒకే టైం లో రిలీజ్ కాగా కొంతలో కొంత బాలు పర్వాలేదనిపించుకుంది. తరువాత రాఖీ అన్నవరం పోటీ పడ్డాయి. వీటిలో రాఖీ సినిమాకి మంచి టాక్ వచ్చింది. తర్వాత గబ్బర్ సింగ్ దమ్ము ఒకే టైం లో రిలీజ్ అయ్యాయి. అలాగే అత్తారింటికి దారేది రామయ్య వస్తావయ్య సినిమాలు పోటీ పడ్డాయి. మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూనియర్ NTR సినిమాలు 10 రోజుల గ్యాప్ లో రాబోతున్నాయి. వీటిలో ఏది విన్నర్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.